మధ్యకాలంలో నీకేం తెలియట్లేదు అసలు, నువ్వేం చేసావో కూడా నీకు తెలియట్లేదా బేబీ? అరే నువ్వేం మాట్లాడినా ఫస్ట్ అది ఆ క్వశ్చన్ నేనయ్యాలి, నువ్వు కాదు. ఈ రోజు వారికి ఎవరికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పుకోలేము, చెప్పుకునే సమస్య కాదు, తల్లిదండ్రులు చెప్పుకునే సమస్య కాదు, ఎవరికి చెప్పుకునే సమస్య కాదు ఇది. నీకు సీనియర్ గారికి ఎన్నాళ్ళ మించి తాగుతుంది రంకు వ్యవహారాలు? ఏం మాట్లాడుతున్నాను అసలు, ఏం మాట్లాడుతున్నావా? మైండ్ ఉంటే మాట్లాడుతున్నావా? పిచ్చి నాటకాలు ఆడక, నాటకాలు ఆడగల ఏం మాట్లాడుతావు తెలుసా? మరి ఇలాగ 7 సంవత్సరాల తర్వాత మీ భర్త గారు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే కనుక అతను కలగంటున్నాడా, భ్రమ పడుతున్నాడా, వాస్తవమా? అంతగా చూసే సందర్భం ఉంటే ఆ రోజు ఏం చేశారు సార్, నోట్లో ఏమైనా పెట్టుకున్నారా సార్? అంటే నువ్వు తప్పు చేశాను మాత్రం ఒప్పుకో కదా. నేను సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మనకు వస్తున్న మెయిల్లో నుంచి నేను ఒక మెయిల్ చూశానండి. శేఖర్ అతని పేరు, అమ్మాయి పేరు దేవి, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఇష్యూస్ ఉంటున్నాయి ఏమో, బహుశా ఉంటున్నాయని అనుకోవాలేమో. ఒకసారి మాట్లాడండి, మీరు మాట్లాడాల్సిందే ఇది. హలో హలో శేఖర్ గారండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. శేఖర్ గారు మాట్లాడొచ్చా మీతో? రైట్, మీ మెయిల్ నేను చూసాను, ఒకసారి కళ్యాణ్ గారికి చెప్పండి అండి. శేఖర్ గారు నమస్తే, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. ఏంటి సార్ ఏమైంది శేఖర్ గారు? ఏం లేదు సార్, నేను మా ఫ్రెండ్ ఇద్దరు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటాం సార్. చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, మ్యారేజ్ కాకముందు నుంచి ఫ్రెండ్స్ బాగా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉంటున్నాం సార్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి నేను వెళ్తుంటా, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు, చాలా సరదాగా ఉండేవాళ్ళం సార్. కాకపోతే విషయం ఏంటంటే, నేను ఒక చూడరాని ఒక దృశ్యం చూశాను సార్. మీ పెళ్ళి ఎంతకాలం అయిందండి? నాకు పెళ్ళి కనీసం ఒక 7 years అయింది సార్. పిల్లలు ఎంతమంది అండి? ఒక పాప బాబు సార్. మీరు వర్కింగ్ ఆవిడ హౌస్ వైఫా? అవును సార్, ఆమె ఇంట్లోనే ఉంటారు సార్, హౌస్ వైఫ్ అండి ఆమె. మీ ఫ్రెండ్ వర్కింగ్ అండి? అతను కూడా జాబ్ చేస్తూ ఉంటుంటాడు సార్, జాబ్. అయితే నేను అతను మా ఇంటికి వస్తుంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో క్లోజ్ గా ఉంటాను సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒకరోజు నేను అనుకోకుండా బయటికి వెళ్దామని అనుకున్నాను సార్. ఒక చిన్న కారణం వల్ల ఆ రోజు నాకు ఒంట్లో బాగలేక ఇంటికి ఎన్నికొచ్చాను సార్. ఇంటికి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేకల్లా కనీసం వాళ్ళు, అంటే నాకేమనిపించిందంటే, ఇంటికి ఇలా హెల్త్ బాగా సరిగా ఇష్యూగా ఉంది కదా, ఈ రోజు నేను ఇంక వెళ్ళలేను, డ్యూటీకి వెళ్ళలేను, ఇంటికి వెళ్దామని వచ్చేకల్లా వాళ్ళిద్దరూ ఒక గదిలో, అది ఒక రకమైన అసభ్యమైన మాటలు ఏంటంటే నాకు ఎవరో అనిపించింది సార్. దగ్గరికి డోర్ తీసుకొని చూసేళ్ళకల్లా మా ఫ్రెండ్ మా ఆవిడ ఇద్దరు ఉన్నారు సార్. వెనక నుంచి వచ్చి చూసి ఆ కళ్ళారా దృశ్యాన్ని చూశాను సార్. నేను గుండె పగిలినట్టు అనిపించింది సార్ నాకు ఆ రోజు. ఎంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా బాధతో ఉన్నాను సార్. నిజంగా నైట్ నిద్ర పట్టక చాలా ఘోరంగా, అసలు ఆ పెయిన్ తలుచుకుంటేనే అది ఒక రకమైన బాధ వస్తుంది సార్. అది అసలు ఈ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడగటం కూడా ఇదిగా అనిపిస్తుంది శేఖర్ గారు, సారీ. కానీ ఒక పరిష్కారం గురించి మమ్మల్ని అడిగారు కాబట్టి చెప్పటం అనేది మా బాధ్యత, కాబట్టి అడగవలసిన అవసరం ఉంది. ఈ 7 yearsలో మీరు చెప్పినటువంటి సంఘటనలు కాకపోయినా కూడా అటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా మీ భార్య గారు ఎప్పుడన్నా వ్యవహరించారా? అటువంటి అనుమానం మీకు ఎప్పుడన్నా కలిగిందా? అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు సార్ అనుమానం, ఇంతవరకు అసలు ఎప్పుడు కూడా మాకు అసలు తగలలేదు సార్. కాకపోతే నేను ఏంటంటే, ఆ రోజు ఎందుకు నేను అంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్దామని అనుకోని కూడా డ్యూటీకి వెళ్దామని ఆ రోజు హెల్త్ పరంగా వెళ్ళాక ఎన్నికొచ్చాను సార్. ఆ రోజు ఈ దృశ్యం బయటపడింది సార్. ఇది శేఖర్ గారు ఒక్క నిమిషం, మాకు డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. మీరు ఆ రోజు డోర్ దగ్గరే ఉన్నారు, డోర్ వేసుకోలేదా అండి? వాళ్ళు డోర్ లైట్ గా అంటే డోర్ వేశారు కానీ అది డోర్ తీస్తే వస్తా సార్, అది డోర్ అది. కాకపోతే నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాను సార్. ఆ మాటలు ఎంతో వల్ల నాకు అనిపించిందంటే ఏంది ఇంత అసభ్యకరమైన మాటలు వస్తున్నాయి, ఇది ఎవరున్నారా ఏదో చూద్దామని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళిద్దరు ఉన్నారు సార్. పిల్లలు ఎక్కడున్నారు సార్ ఆ టైం? అప్పుడు స్కూల్ కి వెళ్ళారు సార్ పిల్లలు. ఇంకా రాలే పిల్లలు స్కూల్ నుంచి, ఇంకా పిల్లలు రాలేదు సార్. నేను ఆఫ్టర్నూన్ వచ్చాను సార్. అప్పటికి మీ ఇద్దరి మధ్యన ఎప్పుడన్నా ఇటువంటి డిస్కషన్స్ వచ్చినాయా? అంటే సహజంగా భార్యాభర్తల మధ్యన చాలా కామన్ గా ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి మీరు అనుమానం పట్టడం అనేటటువంటి పరిస్థితులు ఇంతకు ముందు వచ్చినాయా? అంటే ఒక సంఘటన పరంగా అవనియండి, ఒక సంఘటన కాకపోయినా అవనండి, అనుమానమైనటువంటి సబ్జెక్టు మీ 7 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడన్నా ఉందా? ఏ రోజు కూడా అసలు ఆలోచన కూడా థాట్ కూడా రాలేదు సార్. ఎందుకంటే సొంత ఫ్రెండ్, చాలా క్లోజ్ గా ఉంటాడు, భార్య నేను చెల్లెలతో భావించుకుంటాడని టైప్ లో ఆలోచించుకుంటున్నాం కానీ ఏ రోజు కూడా ఇంత థాట్ అనేది ఏ రోజు రాలేదు సార్. ఆ మీద అనుమానం కూడా లేదు సార్. నాకు అంత ఇదిగా ఉండేవాళ్ళం సార్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ భార్య కూడా మా ఇంటికి వచ్చేది, మా మిస్సెస్ కు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అన్నిటికీ వెళ్తుండేవాళ్ళం సార్. అటు వస్తూ పోతుండేవాళ్ళం సార్. ఇప్పుడు తప్పుగా అనుకోకండి శేఖర్ గారు, నేను అడగటం కాదు, మన ప్రోగ్రాం చూసేటటువంటి చాలా మంది ప్రేక్షకులు అడిగేటటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ మాట నమ్మవలసిన అవసరం ఏముంది సార్? నీ కళ్ళారా చూశాను సార్. అది నీ కళ్ళారా చూడబట్టి ఇంత డిసిషన్ తీసుకుని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియక 10 రోజుల నుంచి మన ఏదో పడుతున్నాను సార్. ఆమెను అడగలేక మా ఫ్రెండ్తో చెప్పుకోలేక ప్రతి రోజు నరకం అనిపిస్తున్నాను సార్. నేను కొనుక్కున్నప్పుడల్లా అసలు అర్ధరాత్రి లేచి మెలకు చూస్తే ఇదే సంఘటన గుర్తొస్తుంది సార్. నాకు చూసినట్టు కానీ లోపల ఉండేటటువంటి మాటలు విన్నట్టుగా కానీ మీ భార్య గారికి అయితే తెలియదు ఇప్పటికొచ్చి? ఇంతవరకు తెలియదు సార్. వాళ్ళకి అసలు చెప్పడం కూడా చెప్పలేదు. నేను అడగలేదు సార్. నేను ఎవరికి చెప్పుకోలేక ప్రతి రోజు మనోవ్యాధి అనుభవిస్తున్నా సార్ నేనైతే. 4 గోళ్ల మధ్యన అడగవలసినటువంటి ప్రశ్నలు, ఒక క్లినిక్ లో అడగవలసిన ప్రశ్నలు తప్పని పరిస్థితుల్లో నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను శేఖర్ గారు. మీ భార్య మీ ఇద్దరి మధ్యన ఈ జీవితం ఎలా ఉంది? అంటే మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఆప్యాయతలు కానీ లేదంటే వేరే అంశాలు ఎలా ఉన్నాయి? సరే సార్, అన్యూన్యంగా ఉండాలి సార్. ఇద్దరు కూడా చాలా అన్యూన్యంగా. ఎట్లంటే ఆమె ప్రతిరోజు నాకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. నేను కూడా ఆమెకి ఆమె అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి నేను కూడా సహకరిస్తాను. అన్ని విషయాల్లో, పిల్లల విషయంలో కానీ ఆమె విషయంలో కానీ ఏ రోజు కూడా ఏ చిన్న తేడా కూడా ఉండదు సార్. మీ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ ఏంటి సార్? సారీ మళ్ళీ అడుగుతున్నాను. ఇదే సార్ నేను ఫస్ట్ టైం చూస్తాను సార్. ఏ రోజు కూడా మా ఫ్రెండ్ కూడా నా దగ్గర ఏ రోజు కూడా చాలా క్లోజ్ గా ఉండి చాలా ఫ్రెండ్షిప్ గా ఉండి అంత ఇదిగా ఉన్న మనిషి ఎందుకు ఆ విధంగా చేశాడనేది కొంచెం నాకు ఇంకా డౌట్ అనిపిస్తుంది సార్. ఆ డౌట్ వల్ల వాళ్ళని మీ ఫ్రెండ్ కూడా సిన్సియర్ గానే ఉంటాడు. ఇలాంటి అమ్మాయిలు వ్యవహారాలు ఇలాంటివి సరదాగా ఫ్రెండ్స్ మధ్యన మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టాపిక్స్ కూడా ఎప్పుడు లేవు. అతను వాళ్ళ భార్యతో కూడా బానే ఉన్నాడు. అక్కడ కూడా గొడవలు గిడవలు ఏం లేవు. ఏం లేదు సార్. ఏ రోజు కూడా రాలేదు సార్. ఆయనకి ఎంతమంది పిల్లలు? అతనికి ఎంతమంది పిల్లలండి? అతనికి ఒక పాప అండి. మీ ఫ్రెండ్ మీతో ఎలా ఉన్నాడు ఈ 10 రోజులు బట్టి? మీ భార్య మీతో ఎలా ఉంది? ఈ జరిగిన సంఘటన తర్వాత వాళ్ళు నాకన్నా ఎక్కువగా నటిస్తున్నారు సార్. అప్పు అసలు వాళ్ళకి ఏందో తప్పు చేయలేనట్టుగా నా ముందు వాళ్ళు చేస్తుంటే నాకే ఒక్కోసారి అసహ్యం వేస్తుంది సార్. ఎందుకంటే అంత ఘోరంగా వాళ్ళు నటనలో అంత జీవిస్తున్నారు సార్. ఏమి తెలియనట్టుగా, ఏది అసలు జరగనట్టుగా. కానీ నా మనసుకు తెలుస్తుంది అది ఏంటి వీళ్ళు ఇంత అప్పటికన్నా వీళ్ళు ఇంకా ఎక్కువగా నటిస్తున్నారు, కారణం ఏంటి, నన్ను అసలు ఏ రకంగా చూస్తున్నారో తెలియట్లేదు సార్. అది ఆ విషయం. శేఖర్, ఒక్క విషయం, ఈ కాన్వర్జేషన్, ఈ ఫోన్ కాల్ ఇలా కంటిన్యూ చేద్దామా లేదంటే పర్సనల్ గా క్లినిక్ లో కలుస్తారా? మీకేం అభ్యంతరం లేదా ఇలా మాట్లాడటం అభ్యంతరం లేదు. కానీ ఈ సమస్యకు సొల్యూషన్ దొరకాలి సార్. నాకు అదేనండి మనసులో బాధ ఎక్కువ. ఏం కావాలి మా దగ్గర నుంచి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఆమె డైరెక్టర్ గా అడగలేకపోతున్నాను సార్. మీరు కొంచెం మీ ద్వారా అడిగితే నాకు ఇలాంటి విషయాన్ని మనం మాట్లాడే విషయం కాదు కదండి. శేఖర్, ఇక్కడ కొద్దిగా సెన్సిటివిటీస్ అనేటటువంటి అంశాలు ఉంటాయి, స్త్రీ గౌరవం అనేటటువంటి అంశం ఉంటుంది. సో ఇక్కడ ఆధారం లేకుండా మాట్లాడటం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇంత సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అందు గురించి మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను. మీరు క్లినిక్ లోకి వచ్చి ప్రైవేట్ గా మాట్లాడతారని అడిగాను. కానీ మీరేమంటున్నారంటే ఇక్కడే నాకు ఆ సొల్యూషన్ కావాలి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మేము మాట్లాడేదానికంటే మీరు మీ భార్య గారిని, ఎందుకంటే మీకు ఆ హక్కు ఉంది, మీకు అడిగేటటువంటి అధికారం ఉంది, మీ ఇద్దరి మధ్యన ఆ స్వేచ్ఛ ఉంది, కాబట్టి మీరు అడగండి. ఆవిడ రెస్పాన్స్ ఏంటి అన్నది వింటాం. ప్రధానంగా ఈరోజు మీరిద్దరూ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ఒకప్పుడు ఇష్యూ చేయి దాటి ఇంకో లెవెల్కి వెళ్తున్నట్టుగా అయితే కనుక ఖచ్చితంగా ఆ కాన్వర్జేషన్ అక్కడ ఆపి మీరు క్లినిక్ వచ్చి కలవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? కండిషన్స్ మీద అయితేనే మనం కంటిన్యూ చేద్దాం లేదంటే కట్ చేద్దాం మాట్లాడదాం సర్ ఓకే సర్ మాట్లాడతాం సర్ రైట్ ఓకే కాల్ కనెక్ట్ చేయండి హలో హలో బేబీ హా చెప్పు ఏం చేస్తున్నావ్ ఏం లేదు మామూలుగా కూర్చున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఏం చేసింది ఈరోజు వంట ఓకే కర్రీ వండాను తక్కువ పెట్టాను ఇప్పుడు నీతో నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను మరి నువ్వు ఫ్రీగానే ఉన్నావా ఇప్పుడు లేదా వంట కార్యక్రమంలో ఉన్నావా లేదు వంట అయిపోయింది చెప్పు ఏం లేదు నాకు కొంచెం కొంచెం మనసు బాధ అనిపిస్తుంది ఒక విషయంలో దేనికోసం దేనికోసం అంటే అది ఎలా చెప్పాలో నాకే తెలియట్లేదు అది చెప్పడానికి కూడా నాకు అసలు మైండ్ సహకరించట్లేదు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది నాకెలా తెలుస్తుంది నాకు నీకెలా తెలుస్తుంది అంటే అసలు ఈ మధ్య నీ దృష్టిలో ఏం నీకు జరిగినట్టుగానే మాట్లాడుతున్నారు ఎందుకని నువ్వు మీరు ఏం దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు దేని గురించి మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి నేను నాకంటూ ఇప్పుడు నీకంటూ ఏం తెలియదు అసలు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది నాకెలా తెలుస్తుంది నీకెలా తెలుసుదా అసలు కొంచెం అన్నా మైండ్ తో మాట్లాడుతున్నావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అరే నువ్వేం మాట్లాడినా ఫస్ట్ అది ఆ క్వశ్చన్ నేనయ్యాలి నువ్వు కాదు నేను చెప్పాలా నా నోటితో చెప్పించాలనుకుంటున్నారా మీరు నీకు తెలీదా ఏం జరిగింది కూడా తెలీదా అంటే నీ స్వార్థంగా నువ్వు చూసుకుంటున్నావు కానీ మనిషికి ఎందుకు ఇంత 10 రోజుల నుంచి మనిషి ఎందుకు బాధపడుతున్నాడు ఎందుకు వస్తున్నాడు సరిగా ఉండలేదు మాట మాట్లాడలేదు పిల్లలతో మాట్లాడలేదు కనీసం ఏమైనా కొంచెమైనా ఒక రవంతనే ఆలోచిస్తున్నావా మీరు వెళ్ళొచ్చిన దానికి మీరే సరిగ్గా ఉండట్లేదు సరిగ్గా తినట్లేదు సరిగ్గా ఉండట్లేదు ఏమైందని జరిగినా మీరు ఏమి మాట్లాడలేదు ఇప్పుడు ఏదేదో మాట్లాడేస్తే నాకు ఎలా తెలుస్తుంది మీ మధ్య ఈ మధ్య కాలంలో నీకేం తెలియట్లేదు అసలు నువ్వేం చేసావో కూడా నీకు తెలియట్లేదా బేబీ నీకేం తక్కువ చేశాను నేను కనీసం ఏ విషయంలో తక్కువ చేశాను చెప్పు బట్టల విషయంలో తక్కువ చేశానా తిండి విషయంలో తక్కువ చేశానా లేకపోతే మనం ఏదైనా సరదాగా టూర్ వెళ్ళాలన్నప్పుడు ఏ రోజైనా నువ్వు అడిగితే తీసుకెళ్లకుండా లేకపోతే ఎక్కడ సినిమాల విషయంలో తక్కువ చేశాను ఏ విషయంలో తక్కువ చేశాను నన్ను ఇదిగా చేసావు నువ్వు అసలు మీకు మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను ఏం తక్కువ చేశాను ఏ రోజైనా మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేశానా ఏ రోజు కూడా నేను అన్నానా మరి నువ్వు చేసిన ఒక్క ప్రాబ్లం వల్ల నేను ఎంత నరకం అనిపిస్తున్నాను తెలుసా నేను ఈ రోజు వాడికి ఎవరికి చెప్పుకోలేక ఫ్రెండ్స్ చెప్పుకోలేము చెప్పుకునే సమస్య కాదు తల్లిదండ్రులు చెప్పుకునే సమస్య కాదు ఎవరికి చెప్పుకునే సమస్య కాదు ఇది కళ్ళారా చూసినా అన్నంతగానే అనిపిస్తుంది తప్ప అది నిజమో కాదా అని కూడా నాకే భ్రమ కలుగుతుంది నీకు సీనిగాడికి ఎన్నాళ్ళ మించి తాగుతుంది రంకు వ్యవహారాలు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావా మైండ్ ఉంటే మాట్లాడుతున్నావా అంటే నీకు తెలియదా సీనిగాడికి నీకు ఎన్నాళ్ళ మించి తాగుతుందో తెలీదా అర్థం అవుతుందా ఏదేదో మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు అందమైన జీవితంలో కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాలజిస్ట్ గారు ఉన్నారు కావాలంటే నువ్వు ఎంతకాలం నుంచి తాగుతుందో ఈ రంకు ఆయనే తేలుస్తారు అది శేఖర్ మీరు కాదు నాన్న ఇప్పుడు ఓకే నువ్వు మాకు ఫోన్ చేసావు ఓకేనా నీకు ఒక ఇబ్బంది ఉందని ఫోన్ చేసావు డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు వింటున్నారు డాక్టర్ గారు తేలుస్తారు అని చెప్పి ఆ అమ్మాయి థ్రెట్ చేయవలసినటువంటి అవసరం లేదు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మమ్మల్ని పావుగా వాడుకోవద్దు ఇది చాలా సున్నితమైనటువంటి అంశము చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి అంశము ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు అతను వింటున్నాను కాబట్టి నీ యొక్క కథ అంతా నేను బజారు కీడుస్తాను అనేటటువంటిది కాదు ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక సున్నితమైనటువంటి అంశం మీరు సున్నితంగా ఆ అమ్మాయిని అడగండి మీరు ఇంతకాలం ఎలాగైతే ప్రేమతో ఆ అమ్మాయిని చూసుకున్నారో అదే ప్రేమతో ఈ అంశాన్ని అడగండి తన నుంచి నిజాన్ని రాబట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ ఎవరు దేవి అమ్మ సారీ అమ్మ ఇది ఏంటంటే అతను కాల్ కనెక్ట్ చేసినప్పుడే మేము ఉన్నాము అనేటటువంటి అంశం ఒక భర్తగా నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ అతను అది చెప్పలేదు బహుశా అతను కూడా చాలా సందిగ్ధ పరిస్థితిలో చాలా భావోద్రేకంతో ఉన్నాడు కాబట్టి అది చెప్పలేదు కానీ ఈ రోజు మా పాత్ర అనేటటువంటిది కేవలం అతను ఈ అంశం చెప్పే మాకు ఫోన్ చేసాడమ్మా డాక్టర్ గారు నేను ఇలాంటి చూడకూడనటువంటి ఒక భయానకమైనటువంటి ఇష్యూ నేను చూశాను నా భార్యకి వేరే వ్యక్తికి మధ్యన అయితే అది నేను డైరెక్ట్గా ఈ 7 సంవత్సరాలు బట్టి మా ఇద్దరి మధ్యనటువంటిది ఏది లేకపోవటం వల్ల డైరెక్ట్గా నేను అడగలేకపోతున్నాను మీరు అడుగుతారా అండి అని అడిగాడు చాలేవయ్యా మేము అడగటం కాదు మేము ఫోన్లోనే అసలు ఇలాంటివి డిస్కస్ చేయము కావాలంటే హాస్పిటల్కి వస్తావా 4 గోళ్ల మధ్యన మాట్లాడదాం అంటే లేదు సరే అది ఇక్కడే తేలాలి సో ఈ అంశం గురించి ఒక నిమిషం నాన్న నీ పర్మిషన్ తీసుకోవాలి నీ కన్సెంట్ తీసుకుని మేము కంటిన్యూ చేయాలి ఈ ఇష్యూ అతని మనసులో ఒక భావోద్రేకం ఉంది ఒక వేదన ఉంది ఇది ఈరోజు ఇక్కడే తేల్చుకోవాలని అనుకుంటున్నాడు ఈ ప్లాట్ఫామ్ మీద అందమైన జీవితం అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ మీద నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మన సీనియర్ యాంకర్ జయ గారు మేమిద్దరం ఈ కేసు డీల్ చేయటం అనేది నీకు ఇష్టమేనా లేదా క్లినిక్కి వచ్చి 4 గోళ్ల మధ్యన మాట్లాడాలని అనుకుంటున్నావా అదే నాన్న నీకు ఓకే అంటే కనుక ఫర్దర్గా వెళ్దాం సో బేసికలీ ఏంటంటే ఒక 10 రోజుల క్రితం నీ భర్త గారు నిన్ను వేరే వ్యక్తితో చూశాడంట సో అది అతను చాలా మనస్తాపం చెందాడు ఏం చూశాడు ఎలా చూశాడు ఇవన్నీ వద్దాం ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు కానీ అతను చూశాడంట సో దాని గురించి నీ అభిప్రాయం ఆయన మనసులో ఏదో పెట్టుకుని నా మీద పొద్దు చెల్లె ప్రయత్నం చేస్తున్నాను సార్ మనసులో ఏదో పెట్టుకున్నాడు నా ఏం జరిగింది తెలియదు ఏం చేస్తావు తెలియదా నీకు పట్టుకుంటే నీ పొరుగు తెలుసా ఆ రోజు నేను పట్టుకుంటే నీ పొరుగు తెలుసా నా పొరుగు సైలెంట్ గా మూసుకొని పోయాను తెలుసా బయటికి కళ్ళ స్విచ్ కూడా మూసుకొని పోయాను నేను ఆ రోజు నాటకాలు ఆడక నాటకాలు ఆడగల చెప్ప ఏం మాట్లాడుతావు నువ్వు ఏం మాట్లాడుతావు నా మీద కొడుకు ప్రయత్నం చేస్తుంటూ నువ్వు ఏదేదో మాట్లాడుకుంటే కొన్ని ఇష్టరాజం అయిపోయింది అంతాను అక్కడ నైష్టం అయిపోయిందా ఆ రోజు నిన్నుగా నేను నిద్ర పట్టుకోలేక నేను నివసిస్తే నీ జీవితం ఏమైపోయింది తెలుసా ఒక పక్క 1 అవర్ దగ్గర వాడు పొరుగు పోయేసి ఒక పక్క నీకు మాత్రం అప్పుడు ఎంత ఘోరంగా ఉంటే తెలుసా మీ చుట్టాలు ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు అడగడానికి వాళ్ళు ఎవరు లేరా గుర్తి తీసుకొని వచ్చి ఆయన నువ్వేంటి అసలు నువ్వేం చెప్తున్నావు ఏంటో తెలీదు నా మీద అన్ని నిందలేసి అసలు నువ్వేం చేయాలనుకున్నావు ఏం చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేసావు మాత్రం ఒప్పుకో కదా అసలు నేను ఏం తప్పు చేశాను నీకు తెలియదు అన్నమాట అమ్మ శేఖర్ ఒక్క నిమిషం పబ్లిక్ గా తిట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు అలా అయితే కనుక మనం ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ చేయలేము ఇక్కడితో ఆపేద్దాం నెంబర్ 1 అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఐ నో యువర్ ఇమోషనల్లీ హర్ట్ కాదనట్లేదు ఈ తప్పు ఎలా జరిగింది అనేటటువంటి ప్రశ్న అనేటటువంటి రకరకాలు ఉన్నాయి కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి అంశాలు మనం విందాం అసలు తప్పు జరిగిందా లేదా అసలు నువ్వు చూసింది ఏంటి జరిగింది ఏంటి అనేటటువంటి అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కనుక ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అమ్మ దేవి మీ హస్బెండ్ ఆ రోజు ఊరి నుంచో ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఎవరన్నా ఉన్నారా ఇంట్లో వేరే వాళ్ళు ఎవరన్నా మీ భర్త గారు ఇంతకు ముందు ఎప్పుడైనా నిన్ను అనుమానించారా ఈ విధంగా వేరే మగవాళ్ళతో మరి ఇలాగ 7 సంవత్సరాల తర్వాత మీ భర్త గారు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే కనుక అతను కలగంటున్నాడా భ్రమ పడుతున్నాడా వాస్తవమా ఈ 10 రోజులు పెట్టి ఆయన అసలు మతి సిమితి ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు సార్ ఆయన అసలు సరిగ్గా మాట్లాడట్లేదు వండింది తినట్లేదు సరిగ్గా ఉండట్లేదు పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడిందే లేదు డాడీ అని పక్కకి వెళ్ళినా కానీ లేచిపోయి వెళ్ళిపోతున్నాడు తను తనే వేడిస్తున్నారు తను మొదలు పడ్డాడు అలా ఎందుకు జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ నాకు అస్సలు రెస్పాన్స్ అయ్యట్లేదు అలా కదా మీ 10 రోజులు బట్టి అతని మానసిక పరిస్థితి గురించి మాట్లాడలేదు తల్లి కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంట్లో నీతో పాటు ఎవరన్నా ఉన్నారా మిగతా అంశాలు నేను అడగనమ్మా లేరు సార్ ఎవరు లేరు అయినానే అంతగా చూసే సందర్భం ఉంటే ఆ రోజు ఏం చేశారు సార్ నోట్లు ఏమన్నా మట్టిగా అమ్మ అది కాదమ్మా వాస్తవానికి ఇది నిజమా అబద్ధమా జరిగిందా జరగలేదా అనేటటువంటి అంశం నిర్ణయించవలసినటువంటి వాళ్ళం మేం కాదు జరిగింది అని మేము అనలేము జరగలేదు అని మేము అనలేము అది మీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఇష్యూ కానీ ఈరోజు ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్ళకండి ఆ ఒక్క సబ్జెక్ట్ మీద మేము అతన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇటువంటిది ఏదైనా జరుగుంటే ఎక్స్ అనేటటువంటి కేస్ సినారియో తీసుకుందాం, మీ ఇద్దరు దాంట్లో జరిగిందో లేదో అనేటటువంటిది మనం మాట్లాడద్దు. ఒక ఎక్స్ అనేటటువంటి బయట కేసు సినారియోలో భర్త ఇలాంటి బట్టబయలు చేయలేదు, దాచిపెట్టుకున్నాడు అంటే కనుక భార్య, కుటుంబం, పిల్లల యొక్క పరువు కాపాడటం గురించే అతను చేశాడు అని మనం వర్ణించవచ్చు. మీరు అది రెట్రోస్పెక్టివ్ గా ఈ రోజు ఇంకో విధంగా అడుగుతున్నారు, నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఏమై ఉండేది, అంతలా చేసినోడు అంటే ఈ రోజు ఇలా చేయలేడు కదా సార్. ఏ తప్పు చేయకంటేనే ఇంత నిందలేసి ఆయన మనసులో ఏదో పెట్టుకొని ఏదేదో మాట్లాడతారు, అసలు ఏం చేయాలనుకున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. మీ ఉద్దేశంలో ఏంటంటే అతని మానసిక పరిస్థితి బాలేక ఏవో కనిపించకూడనవి అతను కళ్ళకు కనిపించినవి అతను భ్రమపడుతున్నాడు అని ఊహించుకుంటున్నాడు, వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదు అనేది నీ వాదన దేవి? అంతే సార్, అదే కరెక్ట్ సార్, అదే మాట్లాడుతున్నారు ఆయన. చూశాను సార్, అది నేను కల్లారా చూశాను. ఆ రోజు కల్లారా చూసిన తర్వాతనే నా మనసు చెడిపోయింది సార్. అది నేను కల్లారా చూశాను. అది కనీసం ఈమె కానీ వాడు కానీ ఏంటి ఇలాగున్నావు అని కూడా ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు సార్. వాళ్ళ ఆనందాలు, సంతోషాలు వేరు వేరుగా ఉన్నాయి. నువ్వు 10 రోజులు సరిగ్గా ఉండగా, సరిగ్గా తినక, మానసిక భావం సరిగ్గా బాగోక అప్పటికి నేను అడుగుతున్నాను. నీకు ఏ తప్పు కనిపించినా నాకు అర్థం కావట్లేదు. నాకు మానసిక బాగానే ఉన్నది, నేను మానసిక బాగున్నబట్టి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళగలుగుతున్నా. అర్థమైందా? మానసిక బాగలేకపోతే డ్యూటీ ఆపేసి ఇంట్లో ఉండేవాడిని. అర్థమైందా? నువ్వు చేసిన దానికి సమర్థించుకోవడానికి చూడబాకు. నువ్వు అదే నువ్వు చేసుకుంటున్నది వింటూ ఉంటే నువ్వు ఏది మాట్లాడినా అది కరెక్టే, అలా మేము అనుకోవాలి. అదే నేను మన పెళ్ళి ఇంత కాలమైనా ఏ రోజైనా నిన్ను నిలదీసి నేను అడిగానా? నేను ఎప్పుడైనా నిన్ను నిలదీసానా? నేను ఎప్పుడైనా నీ మీద ఇలా అనుమానం పడ్డానా అనేటటువంటి మాట ఎంత కరెక్టో దేవి కూడా అటువంటి విధంగా ప్రవర్తించకపోవటం అనేటటువంటిది 7 సంవత్సరాలు బట్టి మీ కళ్ళ ద్వారా మీరు కూడా చూశారు. సో అది కూడా పాయింటే. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఇంతకు ముందు ఇలా ఉందండి, ఇప్పుడు ఇలా ఉందండి, తర్వాత ఇలా చేసింది అనేటటువంటి ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వలేకపోతున్నారు. మొదటి నుంచి నా భర్తకు అనుమానం అనేటటువంటి ఒక ఇది ఉందండి అని చెప్పి ఆవిడ చెప్పలేకపోతుంది. సో ఇది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చుట్టూరు జరిగినటువంటి ఒక ఇష్యూ కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. సో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరూ ఇప్పటి వరకు మీ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. ఇప్పుడు ఉండేటటువంటి ఈ పరిస్థితిలో మీరేదో చూడరాన్నటువంటిది మీరు చూసారని అంటున్నారు. ఆవిడేమొచ్చి మీ మానసిక పరిస్థితి బాలేక మీకు అది కనిపించింది, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు నీకు లేదు అని అంటుంది. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడు ప్రవర్తించినది ఇంతగా ప్రవర్తిస్తున్నారు, అది ఎందుకు వలన జరుగుతుంది అన్నది నాకైతే తెలియట్లేదు. ఏం తెలియట్లేదు. నేను కేవలము పిల్లల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మీరు ఎంత వేదనలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారు అన్నది మాకు అర్థం అవుతుంది. అదే విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద నీ భార్య గారి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడి ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వేదిక ఇది కాదు. ఎందుకంటే మీరు చూసింది నేను చూసింది అబద్ధం అండి, నా భార్య పరువు నేను ఇలా పబ్లిక్గా వచ్చి తీసుకుంటానా అనేటటువంటి అంశాల గురించి ఈ వేదిక అది మాట్లాడదు. అట్ ద సేమ్ టైం ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటప్పుడు ఇదేం కొత్త ఇదమ్మా? ఏంటి అతను ఏ ట్రాక్ లో వెళ్తాడు? ఇంకో ట్రాక్ అంటే ఇంకోటి ఆయనకి ఏదో ఉందండి మనసులో, ఏదో కాదు నేను మాట్లాడుతున్నాడు కాదు, నేను వేరే వాళ్ళతో ఎవరితో తేటంలో చూసావా? పోనీ నా గురించి ప్లాట్ ఎప్పుడైనా విన్నావా? ఒకసారి క్లినిక్ వచ్చి మాట్లాడినప్పుడు బాగుంటుందేమో కళ్యాణ్. శేఖర్ ఇక్కడతో ఆపుదాం ఒక్క నిమిషం. దేవి అమ్మ దేవి ఏమండి శేఖర్ గారు, మనం ఇక్కడతో ఆపవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ ఇంత సున్నితమైనటువంటి అంశాలు సహజ సిద్ధంగా మేము డిస్కస్ చేయము. కానీ టాపిక్ కాస్త మొదలైన తర్వాత ఎక్కడో చోట దీన్ని ఒక కంక్లూడ్ చేస్తే కనుక అట్లీస్ట్ మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు గొడవ పడకుండా ఉంటారు, మీ ఇద్దరు యొక్క సేఫ్టీ మేము కాపాడినటువంటి వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ కొంతవరకు ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు నేను పరిగణలోకి చెప్పాలి అని అనుకుంటున్నాము. దేవి గారు, ఇక్కడ మీ క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయలేదు, ఎవరు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపెట్టలేదు, మీరు తప్పు చేసినట్టుగా ఎవ్వరూ మాట్లాడలేదు. మీ భర్త గారు ఒకటి చూశారు అన్నారు, అది మిమ్మల్ని ప్రశ్నించారు, మీరు అది ఖండించారు, ఇది కరెక్ట్ కాదన్నారు, సబ్జెక్ట్ అక్కడ అయిపోయింది అంతే. యు ఆర్ ద సేమ్ పర్సన్ యాజ్ యు ఆర్. సో దాని గురించి మీరు భయభ్రాంతులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ 2 అంశాలు అయి ఉండొచ్చు. ఆ 2 అంశాలు, ఒకటి ఏదైనా జరిగి ఉండొచ్చా అనేటటువంటి ఒక అంశం, రెండోది ఇతను అనుమానం గాని లేదంటే ఒక సైకలాజికల్ పరంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చా? ఈ రెండు అంశాలు మనం వెరీ క్లోజ్డ్ ప్లేస్ లో అంటే ఒక 4 walls మధ్యన మాట్లాడుకోవాల్సినటువంటి ఒక సున్నితమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. కాబట్టి ఇది ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెండ్. ఓకే ఓకేనమ్మా, అనుమానమే కానివ్వండి, ఈ అనుమానమేనమ్మా. మీరు 100 చెప్తే ఆ అమ్మాయి 200 చెప్తాది. ఓకే, దిస్ థింగ్ విల్ ప్రొలాంగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో నా ఉద్దేశం ఏంటంటే ఆపండి, ఇక్కడ 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 వరకు ఆపండి. మీరు వచ్చి నన్ను పర్సనల్గా కలవండి, మనం క్లినిక్లో కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో ఆపండి. దయచేసి ఎవరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి సేఫ్టీ మీరు పిల్లల గురించి ఉన్నారు, దీని గురించి నిందించుకోవద్దు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేంత వరకు ప్రశ్నించుకోవద్దు, నిందించుకోవద్దు, అలజడి చెందొద్దు, గొడవ పడద్దు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది ఏదన్నా ఉంటే కనుక, ఈ సబ్జెక్ట్ ఏదైనా డిస్కషన్ ఉంటే కనుక అది నా రూమ్ లో మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారిని కలిసే ప్రయత్నం అయితే చేయండి. 7 years పాటు మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ వల్ల, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, భ్రమ అవ్వచ్చు, కల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఒక్క ఇష్యూ వల్ల దయచేసి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఈ సమస్యకు కూడా ఇలాంటి సమస్యకు కూడా పరిష్కారం ఉంటాయి. నమ్మకంతో ముందుకెళ్ళటం ఒకటే దారి, అదే నమ్మకంతో నా దగ్గరికి రావటం అనేటటువంటిది ఒకటే దారి. సో కాబట్టి మీకు మా నెంబర్ షేర్ చేస్తాం. ఈ కాల్ అయిపోయిన తర్వాత మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి డైరెక్ట్గా వచ్చి కలిసి మీ యొక్క ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేయండి. రైట్ శేఖర్ గారు, ఓకే అండి. రైట్ అండి, కీప్ సేఫ్ అమ్మా, కీప్ సేఫ్. సరైన సమాధానం చెప్పారు కళ్యాణ్జీ. ఎందుకంటే మనం ఈ వేదిక మీద ఇలాంటి సున్నితమైన అంశాలు మనం మాట్లాడుకోలేము. అంత సున్నితమైన ఇష్యూ చెప్పగానే ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఎటువంటి అనర్థమైనా జరగచ్చు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఈ కేసు టేకప్ చేయడానికి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే అతను చాలా యాజిటేటెడ్ గా ఉన్నాడు. ఇన్ని రోజులు 10 రోజులు బట్టి మెయిల్ లో కూడా నాకు చనిపోవాలనుంది, అక్కడ దాకా వెళ్ళాను, నాకు పిల్లలు గుర్తొచ్చారు, చనిపోవటమా ఇంకొన్ని సందర్భాల్లో చంపేయటమా. సో ఈ రెండు రిస్క్స్ ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ అతనిలో ఉండేటటువంటి ఈ వేదన, ఈ వేడి తగ్గించి వేరే ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తే కనుక ఒక సొల్యూషన్ దొరుకుతుందనే నమ్మకం ఇవ్వటమే. ఖచ్చితంగా వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి కళ్యాణ్. షూర్ అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.